మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సంపల్లి గ్రామ పరిధిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ ఏడుపాయల వనదుర్గమాత మొన్న జరిగిన వనదుర్గమాత ఆలయంలో నుంచి పోయినటువంటి వస్తువుల వెనుక ఎవరున్నారని మైనంపల్లి సోషల్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రశ్నించారు. ఇలాంటివి జరగడం చాలా బాధాకరమని ప్రభుత్వం వెంటనే దోషులను పట్టుకొని శిక్షించాలని రోహిత్ డిమాండ్ చేశారు. వనదుర్గా మాతకు సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో మరి మేమందరం కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి పార్టీలకు అతీతంగా దీంట్లో ఎవరున్నా కానీ మరి వారి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం. మరి ఈయో గారి వాటా 2 కిలోల బంగారం అయితే మరి ఎమ్మెల్యే గారి వాట ఎంత, మరి ఆయన నోట్ల నుంచి వచ్చిన దేవన్న ఎవరు, మరి ఆయన వాటా ఎంత, ఇవన్నీ కూడా మరి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి మరి వారు